దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ బంగారగడ్డలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న 19వ వార్షిక దేవి శరణవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు మహాసరస్వతి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. జాగృహిత్వం మహాదేవి, జాగృహిత్వం సరస్వతి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు ఉదయం 4 గంటలకు అమ్మవారి పంచామృత అభిషేకం జరిగినది. అలాగే 7 గంటలకు పూజ మహామంగళారతి జరిగింది. అలాగే ఈరోజు దంపతులకు సామూహిక నిర్వహించినాము. అష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు గొప్ప పెద్ద కార్యక్రమం నిర్వహించబడుతూ భావన పరుషులందరూ ఆ కార్యక్రమాన్ని విజయగలం కోరుతున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు ఉదయం 4 గంటలకు అమ్మవారి పంచామృత అభిషేకం జరిగినది. అలాగే 7 గంటలకు పూజ మహామంగళారతి జరిగింది. అలాగే ఈరోజు దంపతులకు సామూహిక నిర్వహించినాము.
అష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు గంగ కార్యక్రమం నిర్వహించబడుతూ భావన పరుషులందరూ ఆ కార్యక్రమాన్ని ఇచ్చేయాలని కోరుచున్నాము. ఈరోజు 6వ రోజు శ్రీ వాసవి కళ్యాణ వారు మహా సరస్వతీ దేవి అలంకారంతో భక్తులను దర్శించారు. ఈ ఉదయం నుంచి కూడా అమ్మవారికి పంచామృతముతో అభిషేకం, ఆ తర్వాత ప్రాతకాల కుంభమార్చన కార్యక్రమాలు, అలాగే భక్తుల కుంభ పూజ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇటువంటి అమ్మవారిని దర్శించడం వల్ల సమస్త విద్యా ఎందు కూడా అభివృద్ధి ఉంటుంది. 13వ తేదీ బుధవారం రోజున దుర్గాష్టమి మహాపర్వదిన సందర్భంగా దుర్గాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు కాబట్టి యావత్మంది భక్తులు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి దర్శనం చేసుకుంటున్నాను.